క్లాస్ మాస్ ట్రష్ టీమ్స్ బాగానే అనిపించాయి, అందులో ఏడోక లేదు. మళ్ళీ నామినేషన్స్ అలా కాకుండా ఒక్కొక్కరు ఇండివిజువల్గా పిలిచి నామినేట్ చేపించుంటే బాగుండు, లేదంటే డైరెక్ట్ నామినేటే పెట్టి డైరెక్ట్గా నామినేట్ చేసినా బాగుండు. ఈ టాస్క్ అలా పెట్టడం నాకైతే నచ్చలేదు, యాజ్ పర్ మై ఒపీనియన్, బికాజ్ ఆఫ్ ఫస్ట్ వీక్ కాబట్టి. మళ్ళీ థర్డ్ వన్ గీతు ఆటిట్యూడు, గీతు ప్రవర్తన. నా ఒపీనియన్ ఏంటంటే ఆమె పెరిగిన వాతావరణము, ఫ్యామిలీ సిచ్యువేషన్ అలా ఉన్నాయి అంతేగాని ఆమెదైతే తప్పు లేదు అని నా ఒపీనియన్. బిగ్ బాస్ అనేక రకాలుగా టాస్కులు పెడతాడు, నామినేషన్ పెడతారు, అంతా బాగానే ఉంది. అది ఎలా అయినా పెట్టచ్చు, నేను ఎలాంటి దానికైనా యాక్సెప్ట్ చేస్తా. కానీ గీతురాయ్ గీతురాయలు మాత్రం కొద్దిగా నోటికొచ్చినట్టు మాట్లాడటం, నోరు జారటం ఇలాంటివి కొద్దిగా బాగాల, తను హౌస్లో కరెక్ట్ కాదు, నచ్చలే నాకు. బిగ్ బాస్ అంటేనే మహా పిచ్చి మాకు. అలాంటిది బిగ్ బాస్ 6 రాగానే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సండే రోజు ఆ ప్రోగ్రాం చూసి చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరూ చాలా యాక్టివిటీగా, చాలా హుషారుగా, ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా చూద్దాం ముందు ఇంకెంత ఉందో. ఫస్ట్ రోజే చెప్పలేం కదా ఎవరి గురించి ఎట్లా ఉందో. ఇంకా టాస్క్ విషయానికి వస్తే మాస్, క్లాస్, ట్రాష్ మూడు అన్నీ పెట్టిండు బిగ్ బాస్ మా మేధావి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళే కొట్టుకొని నామినేషన్లకు రావచ్చని. బాగుంది గేమ్ ప్లాన్, బాగుంది, చాలా బాగనిపిస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. హాయ్, ఇట్స్ మీ మాధవి లత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN TV.